బాబు జగజ్జీవనరావు వర్ధంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మరియు ఎస్ఎస్ఎల్ నాయకులు పీతల శ్రీనివాస్, పసుపులేటి ప్రభుదాసు, టీడీపీ నాయకులు అందరూ పాల్గొని బాబు జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ తరఫున మరి ఘనంగా ఆయనకి వేళ నివాళులర్పించడం జరిగింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, నిర్వహించినటువంటి అన్ని శాఖల్లోనూ కూడా అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనపరిచి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. మరి దగ్గర దగ్గర 4 దశాబ్దాలు పైబడి మరి రాజకీయాల్లో పదవులకి వండి తెచ్చినటువంటి మహనీయుడు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయ సాధనకు ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. బాబు జగజ్జీవన్ గారికి అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, అర్చనలు అందరికీ ఆయన ధన్యవాదాలు. మరి వాళ్ళ ఆయన స్మరించుకుని స్మరించుకుంటే మా అందరికీ ఎంతో సంతోషంగా ఆయన వల్ల ఆయన ఎన్నో అత్యున్నత సేవలు చేశాడు. ప్రపంచ రికార్డు 50 సంవత్సరాలు పార్లమెంట్లో సభ్యునిగా ఉండే మంత్రి, అనేక శాఖలు నిర్వహించి ఆ శాఖలుగా వంద తెచ్చాడు ఆయన. అటువంటి మహనీయుని మనం స్మరించుకుంటాం. మరి మన ఎంత యొక్క ఉదాహరణ చెప్తాను అనుకుంటున్నాం. అలాగే మరి భారత రాజ్యాంగం నిర్మించడంలో, రాజ్యాంగం రచించడంలో మరి అంబేద్కర్ సహకరించి ఆయన చేదురు వాదులుగా ఉండి మరి ఇంత గొప్ప రాజ్యాంగానికి రచించడానికి అందరూ ఒక సలహాదారుగా ఉన్నటువంటి జగజ్జీవనరావు కూడా మనం స్మరించుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అలాగే మరి ఇవాళ ఈ గవర్నమెంట్లో మరి ఎస్సీలకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఎస్సీలు అలగదుపుతున్నారు, ఎస్సీల మీద ఎస్సీ కేసు పెడుతున్నారు. మరి ఈ గవర్నమెంట్ మరి ఎస్సీలను పట్టించుకోవట్లేదు. ఎస్సీల మీద ఎస్సీ ఓటు మీద ఈ గవర్నమెంట్ వచ్చి మరి ఎస్సీలను పట్టించుకోవట్లేదు. అనేక పథకాలు రద్దు చేశాడు. ఇవాళ మరి ఎస్సీ కార్పొరేషన్గా ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్గా డివైడ్ చేశాడు. మాది కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి లేదు కానీ మరి వాళ్ళ సొంత పత్రిక సాక్షికి 100 కోట్లు దోచిపెట్టడానికి డబ్బులు వస్తున్నాయి. అలాగే మాల కార్పొరేషన్ డబ్బులు ఇవ్వడానికి లేవు కానీ వాళ్ళ సొంత పత్రిక సాక్షికి 100 కోట్లు పంచిపెడతాకే డబ్బులు వస్తాయి. అలాగే రెల్లి కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వడానికి లేదు కానీ మరి వాళ్ళ సొంత పత్రిక సాక్షికి 100 కోట్లు దోచిపెడతాక వస్తున్నాయి. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎస్సీలకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.